ప్రైమ్ ప్రాపర్టీ కదా అంటే కూడూరుకు ఇది ఒక ముఖం లాంటిది, కూడూరుకు ఒక ముఖం లాంటిది అర్థం. ఇంకా దీని ఏంటంటే మాకు పెళ్లి పిల్లగాన్ని చేసిన ఇక్కడి నుంచి ఎదుర్కొన్నాము. కలెక్టర్ వచ్చిన ఇవ్వలు వచ్చినా ఇక్కడనే కూర్చుందరు. రెండున్నర వినాయకుడిని ఇంట్లోనే పెట్టుకున్నాం మేము. బిగినింగ్ లా పెట్టుకొని వాళ్ళు 4 వీక్లు మొట్టమొదలు మా ఇంట్లో ఉండేది. మా తండ్రి గారు 3 కొట్టాలలాగా ఉంటే బిఫోర్ ఇండిపెండెన్స్ 46 నుంచి నేను గ్రాడ్యుయేషన్ వచ్చేదాకా మా ఇంట్లోనే ఉన్నది. 1 రూపాయికి రాదు. నన్ను ఎత్తుకున్నారు వాళ్ళు, చేస్తారు వీళ్ళు. అయితే ఇది లోకల్ పద్మశాల, లోకల్ పద్మశాలి కాదు, జూదేపు పద్మశాలి వెళ్ళి నేస్తారు. వడుకుదరు కొంతమంది. అక్కడ నుంచి ఏమైందంటే ఇక ఇక్కడికి వచ్చి భూమి కొనుక్కున్నారు. ఎవరు? ఈ ఖాదీ ఇండస్ట్రీ కొనుక్కొని ఇది వాళ్ళ దగ్గర 600కి కొన్నారు. ఈ 60 ఈ ఇమామాలి అని ఆయన సుంకరి ఉండే వాళ్ళ కుటుంబం దగ్గర 69లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఎట్లా మీరు అది జరుగుతుంది కదా మనకి? ఇదేంటి సార్, ఇది ఎంఎస్సి మీడియం అండ్ స్మాల్ స్కేల్ మీడియం అండ్ స్మాల్ ఖాది ఇండస్ట్రీ ఉంది అందులో. మీడియం అండ్ స్మాల్ స్కేల్ స్మాల్ కొంచెం ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు దేని మినిస్టర్ ఎంత చక్కగా ఉందండి. నా ప్రాపర్టీ ఎవరికి తెలియకుండా అమ్ముకోవచ్చు. ఇది ఒక ఫోటో తీసుకోవాలి. మీరు కూడా రాష్ట్రానికి రాసి బార్డర్ వచ్చేటట్టు రైతుల్లో ఉపాధి కల్పించాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు స్వతంత్రానికి పూర్వం ఇప్పుడు పెద్ద రామరెడ్డి గారు మనవి చేసినట్టు ఇవాళ కండే పడికెట్టులే కానీ నేత కార్మికులు ప్రధానంగా వాళ్ళ వృత్తి ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనతోని ఇవాళ అన్నట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఇటువంటి యొక్క మిల్లును ఏర్పాటు చేయడంలో భాగంగా మన కూడూరులో ఏదైతే ఉందో ఈ మెట్పెల్లి ఖాదీ బోర్డు ప్రతిష్ట ఏదైతే ఉందో ఈ ఆస్తిని స్థలంతో అనుబంధం దాదాపు 4 దశాబ్దాలు గడుస్తుంది. నేను 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడు పోటీ చేసింది. ఇది 2021 అంటే 40 సంవత్సరాల అనుబంధమే నాకు మిగుతుంది. ఈ 40 సంవత్సరాలలో ఈ పూడూర్ వీళ్ళ ఖాదీ బోర్డు అనేది ఏదైతే ఉందో నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టే ముందరికి వెళ్ళి అట్లే ఉన్నదన్న. పౌరుడు లేఖ రాస్తే ఇవాళ విచారణ చేపిస్తుండే. నేను ఒక శాసన మండలి సభ్యుడిని, నేను ఒక లేఖ రాసిందే. ఇవాళ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక మెట్పెల్లి ఖాదీ బోర్డుకు సంబంధించిన పూడూరు కేంద్రంగా కొనసాగుతున్నటువంటి ఒక ఇవాళ ఈ ఖాదీ ఈ సంస్థ ఏదైతే ఉందో అమ్మకానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాన్ని నిలువరింప చేయాలని చెప్పాను, ఒక లేఖ రాసింది. కనీసం విచారణకు ఆదేశింపజేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందా ఉండదే? మీరు ప్రభుత్వంకి వెళ్ళి ఏ విధమైన స్పందన లేదు ఇంతవరకు. సరే, మొత్తానికి దాన్ని పరిశీలించే వరకు ఏదైతున్నదో నేను లేఖ రాసే నాటికే
మూడు ఏప్రిల్ 2021 నాటికి ఏది ఇస్తుందో అది రిజిస్ట్రేషన్ అయిపోయిందా? మొన్న రామరెడ్డి గారు కాగితాలు బయటకు వచ్చేంత వరకు ఏది ఇస్తుందో మిత్రుడు సత్యం గారు నా దృష్టికి తీసుకొచ్చి మరి అన్న అది రిజిస్ట్రేషన్ అయిపోయిందట. మన జీవన్ దగ్గర కొడిమేల జీవన్ దగ్గర కాగితాలు ఉన్నాయని చెప్పంటే అదే అది అట్రాక్ట్ అవుతుందని నేను లెటర్ కూడా రాస్తాను కదా అని చెప్పంటే లేదన్న మరి అయినట్టు 2 ఏప్రిల్ నాడు ఈ లేఖ రాసింది అన్న 2 ఏప్రిల్ నాడు లేఖ రాసింది ఫర్ రిజిస్ట్రేషన్ పర్పస్. ఏమని రాసిండు? ఇప్పుడు 4 అక్టోబర్ నాడు ఏది ఇస్తుందో మేము ఈ ఆస్తిని అమ్మకానికి నిర్ణయం తీసుకున్నాం. 4 అక్టోబర్ 2022 అమ్మకానికి మేము నిర్ణయం తీసుకున్నాం. దానికి అనుగుణంగా అమ్మకానికి దాని మార్పిడికి సంబంధించి ఈ ఇప్పనపల్లి సాంబాయికి ఏది ఇస్తుందో మేము అధికారులు అప్పగిస్తున్నాం రిజిస్ట్రేషన్ సంబంధించి చెప్పని లేఖ రాజు సర్వీస్ మల్యాలకి 1920 అమ్మిండు. ఇది 1,25,00,000 ఈ విక్రయం జరిగింది అధికారికంగా. రామరెడ్డి గారు పోయి స్వయంగా కలిసి మాట్లాడితే 8 కోట్లు అంటున్నా 6 కోట్లకి తిత్తనాయని చెప్పి అంటాడు. అంటే అర్థమైంది ఇండైరెక్ట్ గా దీని విలువ 6 కోట్లు ఒప్పుకున్నట్టే కదా. మరి 6 కోట్ల విలువ ఉన్నటువంటి ఆస్తిని నువ్వు 1,25,00,000 ఎట్లా మాకు అడిగిపెట్టినావు? గుంటలన్న 3 గుంటలు మినహా అది ఎక్కడ ఆ మూలకు మిగిలిచ్చిందట? ఆ మూలకు 57.5 గుంటలు అంటే కనీసం 20 లక్షల గుంటలు లెక్క పెట్టినా కానీ 10 కోట్లు అయితే అని చెప్పండి. అసలు అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చిందే? ఇది అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి అంటున్నావు. ఇందులో ఇవాళ ఏదైతుందో వందలాది కార్మికులు ఇందులో ఉపాధి పొందుతున్నారు. ఒకవైపు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పాటే సమాజంలోని నిరుపేద వర్గాలు నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి కల్పించడము రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతామనే ఒక భావనతో రాష్ట్రాన్ని సాధించుకున్నామే. ఇక్కడ మన పరిశ్రమల శాఖ మంత్రి ఇవ్వడానికి కొరకు ఏదైతుందో ఇవాళ ఎంత ఖరీదైనా కానీ మీ భూములు సేకరిస్తామని చెప్పి అంటాడు. ఇవాళ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించి భూములు సేకరిస్తుంది. 5 లక్షలు ప్రభుత్వానికి కరువు అయినాయా? ప్రభుత్వం దిక్కులేదా? మెగా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒక ఆధునిక టెక్స్టైల్ పరిశ్రమ కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే ఇలా 100,000 మందికి ఇక్కడ ఉపాధి లభిస్తాయి చెప్పండి. ఆదాయం చెప్పంటున్నాను. కానీ మొత్తం ఈ చక్రం తిరిగిందంతా ఎవరెవరి మధ్య తిరిగింది? ఆడ మెట్పల్లి ఎమ్మెల్యే గారు మొదలు పెడితే సొప్పలేని మున్సిపల్ వైస్ చైర్మన్ గారు తిరుక్కొని ఈ కొడిమేర ఎంపీపీకి వస్తే ఈ చక్రం నడిపించింది ఎవరు? మీ చొప్పదండి. చక్రం నడిపించింది ఎవరు? నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక శాసనసభ్యుడిగా ఆమె బాధ్యత ఉంటుందా ఉండదా? ఇంత ప్రైమ్ ప్రాపర్టీ, ఇంత ప్రైమ్ ప్రాపర్టీ ఇలా పూడూరులో ఏదైతుందో వందలాది మందికి ఏదైతుందో ఉపాధి కల్పించేటువంటి ఒక పరిశ్రమ ఇవాళ అమ్మకానికి పెట్టడం జరుగుతుందని చెప్పంటే దాన్ని ఏ విధంగా నిర్వహింపజేసి అది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రోత్సహించాలనే ఒక బాధ్యత స్థానిక ఎమ్మెల్యే మీద ఉండదానే? కేటీఆర్ గారిని నువ్వు ఒక సిరిసిల మంత్రి వానే, నువ్వు రాష్ట్రానికి మంత్రివి, నీ పొరుగులు ఉన్నటువంటి ఒక చొప్పల నియోజకవర్గంలో ఇవాళ కొడిమేల మండలం పూడూరులో ఏదైతుందో ఉన్నటువంటి ఒక ఈ కాజీబోర్డు పరిస్థితానికి చెందినటువంటి ఒక ఈ సంస్థ ఏదైతుందో నీ అనుంగ సహచరుడు సోదరుడు అమ్మకానికి వెడుతుంటే నీ భయం భక్తి ఉండద్దా అనే నీది? ఇక్కడ ఒక ఆధునిక టెక్స్టైల్ పార్క్ పెట్టు అంటున్నా నేను. మీరు కేటీఆర్ గారు డిమాండ్ చేస్తున్నాం, నువ్వు వెంటనే రిజిస్ట్రేషన్ రద్దు చెయ్యు. 1,25,00,000 ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు, 1,25,00,000 ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు అని చెప్పి అంటున్నాను. నువ్వు వెంటనే ఏదైతుందో ఈ రిజిస్ట్రేషన్ రద్దు చెయ్యు. ఇక్కడ ఒక ఆధునిక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయు. ఒక ఆధునిక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతుందో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక కొడిమేలే గాని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక నేత కార్మికులు మా పద్మశ్రీ వర్గాలకు ఏదైతున్నదో ఉపాధి కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవాలి.
దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఆశ్చర్యం ఏంటంటే ఇది చిత్తశుద్ధి ఉన్నట్టయితే స్వచ్ఛందంగా మీరు ఈసీని రద్దు చేసుకోవాలి. మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే లేని పక్షం దీన్ని ఎట్లా రద్దు చేయాలో మాకు తెలుసు, చేపిస్తామని చెప్పనుకుంటున్నాను. చేపిస్తాను కూడా చెప్తున్నాను చెప్పంట నేను. ఇవాళ సౌండ్ ఇది అమ్మగారిని పెట్టాలని ఒక వ్యక్తి అతీతంగా ఒక వేదిక ఏర్పాటు చేయగలరు. అయితే మన పూడు స్థానికంగా ఉన్నటువంటిదో దీని పరిరక్షణ సమితి మీరు ఏర్పాటు చేయ మీకు అనుభవం ఉందని చెప్పి అంటుంది. విక్రయ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పటికైనా రద్దుపరిచి దీన్ని ఒక ఏసీబీ ద్వారా కానీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా కానీ లేక విజిలెన్స్ ద్వారా కానీ విచారణ చేపిస్తారని చెప్పి ఇలా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉందో మీకు అధికారాలు ఉన్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అధికారాలు ఉన్నాయని చెప్పంటు నేను. ఒక ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో ఏకపక్షంగా విక్రయం చేస్తున్నప్పుడు దాన్ని నిలుపుదల చేసినటువంటి ఒక అధికారం జిల్లా కలెక్టర్ గారికి ఉన్నది. మీ కార్మికులు ముందుకు వచ్చిందో వాళ్ళ వైపు కూడా ఏదైతే ఉందో మరి పూడూరు గ్రామం సిద్ధంగా ఉంటారని చెప్పని కూడా మనం చేస్తూ ఇది ఆరంభం మాత్రమే.